విశాఖ వేదికగా జరిగే ఐఎఫ్ఆర్ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. దీంతో నగరానికి నౌకాదళ ఉత్సవాల కల వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పలు నౌకాదళాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రధాన ఉత్సవాల్లో యుద్ధ నౌకల సమీక్ష ప్రధానమైంది. భారతదేశంలో రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఒకసారి ఖచ్చితంగా సమీక్ష నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి దేశంలోని అన్ని నౌకాదళ కమాండ్ల నుంచి అనుబంధ విభాగమైన కోస్ట్ గార్డ్ నుంచి జలాంతర్గాములు, యుద్ద నౌకలతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర విభాగాల నౌకలు ప్రదర్శన ఉంటుంది. భారత నౌకాదళంతో ప్రపంచంలోని పలు నౌకాదళాల బంధాలు బలోపేతం చేయాలన్న లక్ష్యంతో మిలాన్ పలు దేశాల నౌకాదళ విన్యాసాలు కార్యక్రమాన్ని ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి వచ్చేందుకు ఇప్పటికే 45 దేశాల నౌకాదళాలు అంగీకరించాయి. తూర్పు నౌకాదళం ఈ నెల 21న జరిగే ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూకి భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరవడంతో భద్రతా పరంగా కూడా ఏర్పాట్లు, ఫ్లీట్ రివ్యూ నేపథ్యంలో బీచ్ రోడ్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా గారు, అంటే మనకు సారీ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ నుంచి ఇస్తున్న వెల్కమ్. వాళ్ళ సమక్షంలో నేవీ అథారిటీసు, డిస్ట్రిక్ట్ అథారిటీసు, అలాగే కమిషనర్ ఆఫ్ పోలీసు, వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ అందరి సమక్షంలో మనకి బోత్ పిఎఫ్ఆర్ అండ్ మిలాన్ మీద ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరగడం జరిగింది. మనకి ఈ మంత్ 21 ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతూ ఉంది. దానికి గౌరవ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారు. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారితో పాటు మనకి డిఫెన్స్ మినిస్టర్ గారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు, అలాగే వాళ్ళ సిబ్బంది కూడా మనకి రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించింది పూర్తి పోస్టింగ్ ఏర్పాట్లు అన్నీ చేయడం జరుగుతూ ఉంది. అండ్ వీళ్ళు కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఇతర మంత్రివర్యులు, అధికారులు వాళ్ళందరూ కూడా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా మనకి సుమారుగా ఆల్మోస్ట్ మోర్ దాన్ 15 కిలోమీటర్ స్ట్రెచ్లో చాలా డెవలప్మెంట్ వర్క్స్ కానీ, బ్యూటిఫికేషన్ వర్క్స్ కానీ, రిపేర్స్ కానీ, అలాగే మనకి గ్రీన్ అంటే ల్యాండ్స్కేపింగ్ వర్క్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దెన్ దీంతోపాటు మనకి మిలాన్ కూడా ఒక పెద్ద ఈవెంట్. మిలాన్ అనేది మనకి ఈ మంత్ 25 నుంచి మార్చ్ 4 వరకు కూడా జరుగుతూ ఉంది. అందులో మనకి 26 ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది. దెన్ అలాగే మనకి 27 వచ్చేసి ఆనరబుల్ సీఎం ఆఫ్ ఏపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. సో దానికి సంబంధించి మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ సిటీ పేరేడ్ అనే ఈవెంట్ మనం నిర్వహించుకుంటున్నాము. అందులో మనకి నేవీ వాళ్ళది ప్రముఖ పాత్ర. ఆ రోజు మనకి ఈ విశ్వప్రియ హాల్ ఎదురుతా మనకి పెద్ద ఒక డయాస్ వేయడం జరుగుతుంది. చీఫ్ గెస్టులు, తర్వాత ఇతర ఇంపార్టెంట్ గెస్టులు దాకా ఉంటారు. అక్కడ నుంచి మల్టిపుల్ కంటింజెంట్స్ పెరేడింగ్ చేస్తారు. అందులో మనకి ఈవెన్ ఫారిన్ కంటింజెంట్స్, మన లోకల్గా ఉన్న ఆర్ట్స్, క్రాఫ్ట్స్, ఇక్కడ ఉన్న ట్రెడిషన్స్, కల్చర్స్ను మనం ప్రతిబింబించుకునే విధంగా టాబ్లూస్ కానీ, కల్చరల్ గ్రూప్స్ కానీ, డ్యాన్స్ గ్రూప్స్ కానీ అవన్నీ కూడా ఈ ఇసులైక్ కార్నివల్ లైక్ లాగా ఉంటుంది. సో చాలా కలర్ఫుల్ ఈవెంట్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ పబ్లిక్ ఆల్మోస్ట్ ఒక 5000 పీపుల్ మనకు అక్కడ డయాస్కి చుట్టుపక్కల అటువంటి ఉంటారు. ఇంకా ఎక్కువ వచ్చే పీపుల్కి మనం స్పెషల్లీ బీచ్లో ఇక్కడ పైన డయాస్ దగ్గర లేదంటే బయట ఆ రోడ్లో మూవ్ అయ్యే కంటింజెంట్స్ అవన్నీ బాగా కనపడే విధంగా ఒక ఆల్మోస్ట్ ఒక 40 స్క్రీన్స్ పెడుతున్నాం, ఎల్ఈడి స్క్రీన్స్. సో లైక్ లైవ్ టెలికాస్టింగ్ అంతా ఈవెన్ బీచ్లో ఒక ఉండి ప్రజలు కూడా, టూరిస్టులు కూడా చూసేదానికి ఏర్పాట్లు చేస్తున్నాము.